మాట గట్టిగా రావట్లా, మాట్లాడాలని ఉంది కానీ మాట గట్టిగా రావట్లా. శాస్త్రి గారు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. నా అదృష్ట శాతం ఆయన కూడా నేను చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడతారు. ఆయన దగ్గరకు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు శాస్త్రి గారు నేను నేనంటే చాలా ఇష్టం అని. నాకు శాస్త్రి గారు అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను అంత ఇష్టం. ఒక ముక్కులో చెప్పాలంటే నేను బహుశా మా అమ్మ నాన్న మా తాతయ్య గారు నాయనమ్మ చెల్లి గారు దాంట్లో తప్ప బయట ఫ్యామిలీ మనుషులు తప్ప బయట వ్యక్తుల్లో కాలు మీద పడిన అవసరం ఇచ్చే ఒక్కరిద్దరిలో శాస్త్రి గారు అంత రెస్పెక్ట్ అనేది కనిపించినా నేను కాలు పోవడం తక్కువ అంత ఇష్టం నాకు అంత రెస్పెక్ట్. అంటే నేను చెన్నైలో పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం తెలుగు మీద పట్టు తక్కువ. తెలుగు మీద ఇస్తే నేను ఫాస్ట్గా చదవాలి, కొంచెం మెల్లిగా చదువుతాను. నేను లిటరేచర్ మీద అంత అండర్స్టాండింగ్ లేదు అని శాస్త్రి గారు పాటలు విని అర్థం కాకపోయినా దాని దాని ఆ భాషలో అంత డెప్త్ నేను ఫీల్ అయ్యి నాకు లిటరేచర్ మీద చాలా ఖరీదైన రెస్పెక్ట్ రావడానికి భాష మీద రెస్పెక్ట్ రావడానికి ఆ ఫీలింగ్ కలిగించగలిగే మనిషి ఆయన. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ లిరిక్ రైటర్స్ ఆయన, వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ లిరిక్ రైటర్స్ అలాంటి ఆయన మళ్ళీ మనం శాస్త్రం లేదు. అలాంటి ఆయన ఇవాళ వాళ్ళు చనిపోవటం చాలా బాధపడదు. కానీ అందరి మనసులో ఏంటంటే చనిపోయింది ఒక్కరోజే, నిన్నటి వరకు బ్రతికే ఉన్నారు, రేపటి నుంచి బ్రతికే ఉన్నారు. ఆయన పాటలు, ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్ ఎప్పటికీ జనాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది.